అక్షరాలు ముఖ్యంగా వాళ్ళకు గవర్నర్ బాడీ మీటింగు ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సి ఉండే, జరిగిన తర్వాత ఆదివాసుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ట్రైబల్ సమస్యలు ఉన్నాయో, ఆ సమస్యలన్నింటినీ కూడా ఇక్కడ చర్చించి పరిష్కారం చేయడానికి వేదికగా ఉండే. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాల నుంచి కూడా గవర్నర్ బాడీ మీటింగు పెట్టలేదు. ఇవాళ 30 తారీఖు నాడు మరి ఇవాళ పెడితే ఈ గవర్నర్ బాడీ మీటింగ్లో కూడా ఆదివాసుల సమస్యలు చర్చకు రావద్దన్న ఉద్దేశంతో జోగు రామన్న ఏదైతే ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు మాట్లాడినారో అది బయటికి మాట్లాడాల్సిన విషయాన్ని ఆదివాసులకు ఏ విధంగా అన్యాయం చేయాలనేది ఉద్దేశంతో ఇవాళ గవర్నింగ్ బాడీలో లేవనెత్తి ఎంపీ గారు క్షమాపణ కోరుకోవడం అనేది కోరుకొని చెప్పడం అనేది, అపాలజీ కోరుమనడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా జోగు రామను నేను అన్నగా భావిస్తున్నా. బయట విషయాలు నీకు నాకు ఏదైనా ఉంటే బయట విషయాలు మాట్లాడుకుంటాం, కానీ ఆదివాసులకు సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను పరిష్కరించే వేదిక ఏదైతే ఉన్నదో ఆ వేదికలో బయట విషయాలు తేవద్దని కూడా వారికి నేను విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది. రైతుల గురించి చర్చించుకోవాలా? ఆదివాసులు వైద్యం తోటి వైద్యం అందక చాలా మంది చనిపోతున్నారు, దాని గురించి ఆలోచించాలా? అనేక గ్రామాలలో ఇవాళ రోడ్లు లేవు, దాని గురించి మాట్లాడాలా? విద్య ఇవాళ రోజు రోజుకు విద్యార్థులకు అసలు చదువే రావడం లేదు, దాని గురించి డిస్కస్ చేయాలా? అదే కాకుండా ముఖ్యంగా విద్యుత్తు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా విద్యుత్ అనేది 3 పేజ్ లేకపోవడం వల్ల ఆదివాసులు వ్యవసాయంలో మరి ముందుకు సాగునీరుతోటి వ్యవసాయం చేయలేకపోతున్నారు. కాబట్టి అదేవిధంగా ఎడ్యుకేషన్ అయితే ఇవాళ ఆదివాసులు ఉద్యమం చేస్తున్నారు. ఆదివాసులు ఉద్యమం చేస్తే ఆ ఉద్యమంలో మరి లంబాడి సోదరులు మరి ఆదివాసులు బళ్ళకు రానిటం లేదు. మరి ప్రభుత్వం బాధ్యత ఏంటంటే తప్పనిసరిగా ఆదివాసీ పిల్లలు ఎక్కడైతే ఆ విధంగా టీచర్లు అడ్డుకుంటే తప్పనిసరిగా ఆర్డినేటర్గా వేరే వాళ్ళను నియమించి ఆదివాసీ విద్యార్థులకు విద్య అందించే అవసరం ఉండే, కానీ అవన్నీ మర్చిపోయి స్వయం బాబురావు ఈ విధంగా అన్నాడు. కాబట్టి ఆ విధంగా దీన్ని చర్చలో మార్చి ఈ ఆదివాసుల సమస్యలను చర్చలకు రానియకుండా చేద్దామనే ప్రయత్నం చేసినారు, కానీ అది కలెక్టర్ గారు మంత్రి గారు చొరవ తీసుకుని అది బయట విషయం కాబట్టి మీరు బయట మాట్లాడుకోండి, ఇక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు అని చెప్పడం వల్ల అది ఇది కావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా జోగు రామన్న మంత్రిగా ఉన్నప్పుడు 1000 కోట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 1000 కోట్లలో జోగు రామన్న ఒక్క రూపాయి నువ్వు ఖర్చు పెడితే నేను ముక్కు నా నేలకు రాసుకుంటానని కూడా సవాల్ విసురుతున్నా, కానీ స్వయం బాబురావు ఆదివాసులకు ఏం చేసిండు అని నువ్వు నన్ను రెచ్చగొట్టి మళ్ళీ నువ్వు ఇక్కడ గవర్నర్ బాడీలో వచ్చి మళ్ళీ క్షమాపణ కోరడం అనేది చాలా సిగ్గుచేటు. కాబట్టి ఇలాంటి చౌకబారాలు రాజకీయాలు ఏమైనా చేసుకుంటే బయటికి చేసుకుందాం, కానీ ఆదివాసులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మేము తప్పనిసరిగా వేదిక మీద మాట్లాడి ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప స్వయం బాబురావు ఎవరికి భయపడరు. మీ ప్రభుత్వం ఉన్నది, ఒకవేళ స్వయం బాబురావు తప్పుగా మాట్లాడితే మీకు దమ్ముంటే స్వయం బాబురావు మీద కేసు పెట్టమని కూడా బహిరంగంగా నేను చెప్తున్నాను. మీకు దమ్ము లేకుంటే నోరు మూసుకొని సపోర్ట్ తగ్గుండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతున్నది. నేను ఎందుకు ఆ మాట అన్నాను అంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆదివాసీ ఉద్యమము అణిచివేసినాము. ఆదివాసులకు భాషతో ఇవాళ ఆదివాసీ భాషనే ముఖ్యమైనది అధికారులకు, ఆదివాసుల సంస్కృతమే ముఖ్యమైనది, కానీ ఆదివాసుల హక్కుల గురించి వాళ్ళకు పట్టింపు లేదు. ఆదివాసులకు ఉద్యోగాలు అస్సలేవు, దాని గురించి పట్టింపు లేదు. ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నది, అది వాళ్ళకు పట్టింపు లేదు. కేవలము గుసాడిలకు గుసాడి దండారి ఫ్రంట్ పండుగకు 10,000 ఇస్తే సరిపోతుంది అనేది విధంగా ఈ ప్రభుత్వం వివరి
వ్యవహరిస్తున్నది తప్పు, ఇది తప్పు. ఒక గుసాడి టోపీ 10,000 అయితే అని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కానీ సంస్కృతల సంస్కృతి మీద, తర్వాత భాషల మీద, భాషలు కూడా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మోసం చేయడానికి ఉంటుంది, ఒకటేమో ప్రేమతోటి ఉంటుంది. అసలు మీరు మోసం చేయడానికి మరి భాష నేర్చుకున్నారా, లేకుంటే ఆదివాసులను మంచి చేయడానికి చేసినారా అనేది కూడా అధికారులు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ ఒక ఎస్ఐ గారు, మా ఆదివాసీ ఎస్ఐ ఇటు కలెక్టర్ దగ్గర ఆదివాసులు ఎవరైనా పోతే ఆయన కడగకుండా పోతే మీరు ఎందుకు పోయినారని ఇలా ఆదివాసులను బెదిరిస్తున్నారు. ఇవాళ ఎస్పీ దగ్గర డైరెక్ట్ ఎవరైనా ఆదివాసులు పోతే ఒక ఎస్ఐ ఆయన మీరు నాకు తెలియకుండా ఎందుకు పోయినారు అని బెదిరిస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతున్నది, మా ఉద్యమాన్ని అంచువేయడానికి జరుగుతలేదా అనే సందర్భంగా నేను కోరడం జరుగుతున్నది. తప్పనిసరిగా ఆగదే అనే అన్నం తప్ప అది ఆ కలెక్టర్ ఆఫీసు, తర్వాత ఎస్పీ ఆఫీసు అనేది మేము అనలేదు. కాబట్టి అన్నా కూడా మేము బాధతో అన్నం, మాకు ఆ బాధ ఉన్నది, ఆదివాసులకు అన్యాయం జరుగుతున్నది, ఆ న్యాయం కోసం అన్నవచ్చు తప్ప మేము ఎవరి మీద వ్యతిరేకంగా అనలేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు కానీ, ఇవాళ ఉదాహరణకు ఇంత పెద్ద ఉద్యమం నడిచినా కూడా ఇవాళ బేలా మండల్లో 100 మందికి డూప్లికేట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ బాధ్యత, పిఓ గారి బాధ్యత, ఇక్కడ ఉన్న అధికారుల బాధ్యత, ఇక్కడ ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల బాధ్యత, ఆ 100 మందికి డూప్లికేట్ సర్టిఫికెట్లు వెరిఫై అయినాయి. వాళ్ళు డూప్లికేట్ అనేది కూడా తేలింది. తేలిన తర్వాత అధికారుల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు అని నేను స్పష్టంగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న నాయకులను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్న అధికారులను అడుగుతున్నాను. ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడన్న ఉద్దేశంతో, భయంతో స్వయం బాబురావును మాట్లాడనీయకుండా చేద్దామనే ఆలోచనతో చేసినారు. కానీ అవన్నీ ఏమీ కావు. నేను కూడా మా ఆదివాసుల సమస్య కాబట్టి ఆదివాసుల సమస్యలు పక్కకు పోతాయన్న ఉద్దేశంతో, నేను ఆదివాసులకు న్యాయం కావాలి జరగాలన్న ఉద్దేశంతో నేను గమ్మున కూర్చోవడం జరిగింది. కాబట్టి లేకుంటే తప్పనిసరిగా మేము కూడా వాళ్ళకి సమాధానం చెప్పేవాళ్ళం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా ఆదివాసులకు న్యాయమయ్యే వరకు ఆదివాసులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటారు. దానికోసము ఎవరెన్ని పెట్టినా కూడా ఆదివాసులు భయపడరు. కాబట్టి ఇవాళ గుసాడి కోసం 10,000 ఇస్తే ఇచ్చినాం. అరే 10,000 ఎవరికి కావాలరా భయ్? 10,000 కావాలంటే వాళ్ళు గుసాడి టోపే 10,000 చేస్తున్నారు, అది మీకు తెలుస్తలేదు. ఒక నెమ్మలి 5 రూపాయలకు వస్తున్నది, అట్లా ఒక 1,000 నెమ్మలికాయలు కావాలా? అది ఒక టోపీ విలువ కాదు. మేము ఇచ్చినారే లంబడంలో 20 అంటే మేము ఒత్తుకుంటే గుసాడి టోపీలు వేసుకొని గుసాడిలతోటి డ్యాన్స్ చేస్తే కుదరది. గుసాడిలతోటి డ్యాన్స్ చేస్తే, ఆదివాసులతోటి డ్యాన్స్ చేస్తే ఆదివాసులు అభివృద్ధి కారు. అది ఆదివాసులకు ఏం కావాలో అది చూసుకొని వాళ్ళకి ఆదివాసులకు న్యాయం చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని మరొకసారి అందరి హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను.